మయూరు వజ్రం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో వివాదాస్పద విషయం. ఈ వజ్రం చుట్టూ ఉన్న మరో కథ ఏమిటంటే, ఇది ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ల నాశనం అక్కడే మొదలైందట. దీనినే కర్స్ ఆఫ్ కోహినూర్ అంటున్నారు. మరి ఈ 105.6 క్యారెట్ల కోహినూరు వజ్రం ప్రస్తుతం కింగ్ చార్లెస్ 3 వద్ద ఉంది. బకింగ్హామ్ ప్యాలెస్ కింగ్ చార్లెస్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు అనే విషయం బయట పెట్టగానే, ఇదంతా కోహినూర్ తెచ్చిపెట్టిన శాపం వల్లే అని సోషల్ మీడియాలో సోదరులు అంటున్నారు. ఇంతకీ ఈ కర్స్ ఆఫ్ కోహినూర్ కథ ఏమిటంటే, మొదట ఈ కోహినూరు వజ్రం గోల్కొండ ప్రాంతంలోని కల్లూరు మైన్స్ లో లభించింది. అప్పుడు ఉన్న రాజులు ఆ కోహినూరు వజ్రాన్ని భద్రకాళీదేవి విగ్రహంలో ఎడమ కంటికి అమర్చారు. ఆ తర్వాత 1310 సంవత్సరంలో ఖిల్జీ వంశం వారు దీనిని సొంతం చేసుకున్నారు. అదే వరుసలో 1628 సంవత్సరంలో ఈ వజ్రం బాబర్ సొంతం కాగా, ఆ తర్వాత షాజహాన్ చేతికి అందింది. ఆ తర్వాత ఒక యుద్ధంలో ఆ కోహినూరు వజ్రం ఆఫ్ఘనిస్తాన్ చేరింది. కొన్ని దశాబ్దాల తర్వాత మహారాజా రంజిత్ సింగ్ మళ్లీ ఆ కోహినూరు వజ్రాన్ని భారతదేశానికి తిరిగి తీసుకొచ్చారు. ఇలా తిరిగి తిరిగి చివరికి బ్రిటిష్ సామ్రాజ్యం చేతిలో ఆ వజ్రం పడింది. ఇక ఈ వజ్రం ఉన్న ఖిల్జీ సామ్రాజ్యం, తుగ్లక్ సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం, దురాని సామ్రాజ్యం, అలాగే రాజా రంజిత్ సింగ్ ఈ వజ్రం చేజారిన తర్వాత పూర్తిగా నాశనం అవడం వల్ల ఈ కోహినూరు వజ్రానికి ఉన్న శాపం వల్లే అదంతా అని నమ్మేవారట. ఇక మరో విషయం ఏమిటంటే, బ్రిటిష్ సింహాసనంపై కింగ్ చార్లెస్ కూర్చున్న 17 నెలలకే ఇలా ఆయనకు క్యాన్సర్ రావడం ఈ కోహినూరు వజ్రం వల్ల వచ్చిన శాపమే అని సోషల్ మీడియాలో బీవేర్ ఆఫ్ కోహినూర్ బెస్ట్ రిటర్న్ ఇట్ టు ఇండియా అని కామెంట్ చేస్తున్నారు.